హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈ రోజు నేను మీకు బేకరీ స్టైల్ కోకోనట్ కుకీస్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నేను ఈ రోజు ఓవెన్ లేకుండా ప్రెషర్ కుక్కర్ లో వీటిని తయారు చేసి మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. కోకోనట్ కుక్కీస్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్ మెల్టెడ్ బటర్ వేసుకొని 1/2 కప్ పౌడర్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ మైదా కూడా వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ డెసికేటెడ్ కోకోనట్, కొబ్బరి పొడి అని మనకి దొరుకుతుంది సూపర్ మార్కెట్ లో, అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు మనకి చపాతి ముద్దలాగా రావాలి. సో ఆ కన్సిస్టెన్సీ రావడం కోసం పాలు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. నేను ఇప్పుడు 1 టీ స్పూన్ వేసుకున్నాను పాలు, వేసుకుని ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాను. మనం కొబ్బరి పొడి వేసాం కదండి, మరీ ఎక్కువగా కలుపుకోండి, ఊరికే జస్ట్ అట్లా క్రంబుల్ చేస్తూ కలుపుకోండి ముద్దలాగా. ఇప్పుడు కుక్కీస్ ని బేక్ చేసుకోవడానికి ఒక ట్రే తీసుకొని దాంట్లో బటర్ అప్లై చేసి పైన పార్చ్మెంట్ పేపర్ ఆర్ బేకింగ్ పేపర్ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కీస్ ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దలో నుంచి ఒక చిన్న బాల్ తీసుకొని కుక్కీస్ లాగా ప్రెస్ చేసుకుని కొబ్బరి పొడి తీసుకోండి. పక్కన ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి తీసుకొని కొబ్బరి పొడిలో రోల్ చేయాలి. కోకోనట్ కుక్కీస్ కాబట్టి పైన కోకోనట్ ఉంటేనే బాగుంటుంది. సో పైన బాగా ముద్దకి కోకోనట్ అంటుకునేలాగా దాన్ని ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగా అన్ని కుక్కీస్ ప్రిపేర్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 6 కుక్కీస్ వచ్చాయి. సో మీకు కుక్కీస్ కావాల్సిన దాన్ని బట్టి మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న కుక్కీస్ అన్నిటిని కూడా ట్రేలో కొంచెం స్పేస్ ఇస్తూ పెట్టుకోండి, ఎందుకంటే బేక్ అయ్యాక కొంచెం ఎన్లార్జ్ అవుతాయి కాబట్టి స్పేస్ పెట్టండి మధ్యలో. ప్రిపేర్ చేసిన కుక్కీస్ ని బేక్ చేసుకుందాం. బేక్ చేసుకోవడానికి ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవాలి కుక్కర్ ని. ప్రీహీట్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం యూజ్ చేసే రెగ్యులర్ గా యూజ్ చేసే కామన్ సాల్ట్ ఉప్పు దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక ప్రెషర్ కుక్కర్ ప్లేట్ అని దొరుకుతుంది, అది ఉంటే మీరు పెట్టుకోండి. నా దగ్గర ప్లేట్ లేదు, సో అందుకని గ్రేటర్ పెట్టాను. ఏదైనా కూడా మీకు ఈవెన్ గా కుక్కీస్ కి హీట్ అనేది తగలాలి, సో అందుకని చెప్పి వెడల్పుగా ఉండే ప్లేట్, కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ప్లేట్ అయినా లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది దాన్ని తీసుకొని పెట్టుకోండి. హోల్స్ ఉండాలండి మెయిన్ గా, అలానే మామూలుగా తినే ప్లేట్ పెట్టకూడదు, హోల్స్ ఉండాలి ప్లేట్ కి. సో అది చూసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుక్కీస్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకుని పెట్టుకొని ఒక 10 to 12 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ లో బేక్ చేసేటప్పుడు ఎప్పుడు విజిల్ పెట్టకూడదు, పైన విజిల్ తీసేసేయండి. ఒక 10 to 12 మినిట్స్ బేక్ అయ్యాక చూస్తే మీకు కుక్కీస్ రెడీ. చూసారు కదా, మనకి చాలా ఈవెన్ గా కుక్ అయిన కుక్కీస్ రెడీ అయ్యాయి. మీరు వెంటనే ఓపెన్ చేస్తే కొంచెం మెత్తగానే ఉంటుంది, ఒక 5 మినిట్స్ మీరు కూల్ అయ్యాక చూడండి, మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తాయి. అంతే, ఎంతో ఈజీ బేకరీ స్టైల్ కోకోనట్ కుక్కీస్ రెడీ. ఇది కోకోనట్ వేయడం వల్ల కొంచెం క్రంచీగా కొంచెం చూయిగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా దీంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.